టూ హోమ్ మేకర్ ఈ వీడియోలో కిస్మిస్ రేజిన్స్ ఎలా తయారు చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దాం. రేజిన్స్ ఇవి తయారు చేసుకోవడానికి ముందుగా 1 పావు కిలో ఫ్రెష్గా ఉన్న గ్రేప్స్ తీసుకోవాలి. మనం తీసుకున్న గ్రేప్స్లో కూడా డ్యామేజెస్ ఏమన్నా ఉన్నా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన మాత్రం అసలు దీనికి పనికిరావు కాబట్టి వీటన్నిటిని తీసేసి పక్కకు పెట్టేసుకొని మిగిలిన వాటిని గ్రేప్స్ అన్నిటినీ ఫ్రెష్గా మంచి గ్రీన్ కలర్ ఉన్న వాటిని తీసుకొని వాటిని క్లీన్ చేసి వాటర్తో 2 టైమ్స్ క్లీన్ చేసి వాటర్ అంతా కంప్లీట్గా వంపేసి ఈ విధంగా గిన్నెలో పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రీన్ గ్రేప్స్లో ఇంకా ఏమన్నా డ్యామేజ్ అయినటువంటి పాడైపోయినటువంటి గ్రేప్స్ ఉన్నాయేమో మరొకసారి చెక్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఏమన్నా కలర్ చేంజ్ అయినవి ఉంటే తీసేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రీన్ గ్రేప్స్ కరెక్ట్గా ఉంటే, ఫ్రెష్గా ఉంటే మనకి అవి కిస్మిస్లు తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక చిన్న టీ కిటెల్ లాంటిది కిటిల్ తీసుకొని గిన్నెలో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా వాటర్ బాయిల్ వచ్చేంత వరకు మరగనిచ్చుకోవాలి. ఇది మరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి గ్రేప్స్ అన్నిటినీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కిస్మిస్ తయారు చేసుకోవడానికి సీడ్స్ లేని గ్రేప్స్ మాత్రమే తీసుకోవాలి. పొడుగ్గా ఉన్నవి, సన్నగా ఉన్నవి ఎంచుకొని తీసుకుంటే మనకి ఇవి తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఎండిపోయిన తర్వాత కూడా మంచి షేప్ అనేది వస్తుంది. గ్రేప్స్ బాగా ఉడికిపోయినాయి, ఈ మాత్రం ఉడకాలి. కలర్ పూర్తిగా చేంజ్ అయిపోవాలి, గ్రీన్ అంతా వెళ్ళిపోవాలి. గ్రీన్ అంతా కంప్లీట్గా ఉడికిపోయి లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటినీ స్ట్రెయిన్ చేసుకోవాలి, వాటర్లో నుండి తీసేయాలి. అలాగే వాటర్లో ఉంచామంటే బాగా మెత్తబడిపోతాయి. వెంటనే ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టి చల్లారనివ్వాలి. 10 నిమిషాలు చల్లారనిచ్చిన తర్వాత మనం వీటిని ఎలా ఎండబెట్టుకోవాలో చూద్దాం. వీటిని ఎండబెట్టుకునేటప్పుడు ఉండే చిన్న ప్రాసెసే మనకి కిస్మిస్లు కరెక్ట్గా రావడానికి యూజ్ అవుతుంది. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కరెక్ట్గా ఫాలో అయితే కిస్మిస్లు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాటిని పూర్తిగా చల్లారనిచ్చాం. స్ట్రెయిన్ చేసుకున్న గ్రేప్స్ని, ఉడికిన గ్రేప్స్ని చల్లారనిచ్చిన తర్వాత ప్లేట్లో ఇలాగా 1 కాటన్ క్లాత్ని పరుచుకొని కాటన్ క్లాత్ మీద మనం ఉడికించినటువంటి గ్రేప్స్ని యాడ్ చేయాలి. గ్రేప్స్ ఈ కాటన్ క్లాత్ వల్ల తడి అంతా పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అయ్యేంత వరకు ఈ కాటన్ క్లాత్ని పూర్తిగా 4 వైపుల నుండి కవర్ చేసి ఇలాగా కనీసం మనం 1 హాఫ్ అన్ అవర్ వరకు ఇలాగే ఉంచుకోవాలి. కాటన్ క్లాత్లో వేసిన గ్రేప్స్ పూర్తిగా తడారిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 1 హాఫ్ అన్ అవర్ మినిమం ఉంచిన తర్వాత వీటిలో ఉన్న తడి పూర్తిగా కంప్లీట్గా ఆరిపోయి పొడి పొడిగా అయిన తర్వాత వీటిని మరొకసారి విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకొని ఇలాగే కాటన్ క్లాత్తో సహా ప్లేట్నంతటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. మినిమం 2 డేస్ పడుతుంది. ఖచ్చితంగా 2 డేస్ మనం ఆరబెట్టుకున్నామంటే హోమ్ మేడ్ కిస్మిస్లు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ 2 ప్రాసెస్లు మనం కరెక్ట్గా చేసామంటే, ఎండబెట్టడం విషయంలో కరెక్ట్గా ఎండబెట్టామంటే అవి కరెక్ట్గా మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఎండ బాగా పడే దగ్గర ఇలాగా చూసుకొని సన్నకి పెట్టుకోవాలి. ఎండాకాలం అయితే ఈజీగా ఇవి రెడీ అయిపోతాయి. కంప్లీట్గా 2 డేస్ మనం ఎండబెట్టుకున్నామంటే రైజిన్స్ రెడీ అయిపోతాయి. ఈజీగా సింపుల్గా కిస్మిస్ రైజిన్స్ రెడీ చేసుకోవచ్చు. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.